నీట్ రెండు వేల ఇరవై ఒకటి ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభా జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు మంగళవారం కళాశాల యాజమాన్యం ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్కేనిస్తో మాట్లాడుతూ మా కళాశాలలో ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ ఎనభై రెండు మంది విద్యార్థులు కోచింగ్ ఇచ్చామని అందులో యాభై ఐదు మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు అంతేకాకుండా ఇది అద్భుతమైన విజయమని కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులతో ఇంత విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని పాలమూరు జిల్లా నుండి కార్పొరేట్ విద్య కొరకు హైదరాబాద్ వెళ్ళి చదివే విద్యార్థులకు ధీటుగా కోచింగ్ ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు మేము ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ అనేటువంటిది ఓపెన్ చేసి మరి ఎనభై రెండు మంది విద్యార్థులకి మేము కోచింగ్ ఇచ్చాం ఈ కోచింగ్ సందర్భంగా యాభై ఐదు మంది విద్యార్థులకి మెడికల్ సీట్స్ సంపాదించాం మేము మరి ఇది అత్యద్భుతమైన విజయంగా మేము గర్విస్తున్నాం మరి గతంలో మరి కరోనా వచ్చినప్పటికి కూడా కేవలం ఆన్లైన్ క్లాసుల ద్వారానే మేము తరగతులు నిర్వహించాం మరి ఆన్లైన్ క్లాసులు నిర్వహించినప్పటికీ మరి మంచి ఫలితాలు సాధించడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మేనేజ్మెంటు తర్వాత అధ్యాపక బృందము తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా విద్యార్థులు అందరూ అహర్నిసులు కృషి చేసి మరి మరి మంచి ఫలితాలను సాధించడానికి మేమంతా కూడా ప్రయత్నం చేశాం మరి సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ధన్యవాదాలు మరి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి కార్పొరేట్ స్థాయిలో మరి ఈ అభ్యసించే వాళ్ళు మరి కార్పొరేట్ స్థాయిలో మేము విద్యను అభ్యసించాలనేటువంటి ఉద్దేశంతో మరి వివిధ ప్రాంతాల నుంచి అధ్యాపకులను తీసుకుని వచ్చి అదే కోచింగ్ని ఇక్కడ ఇవ్వడం మరి అక్కడ దాదాపుగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే విద్యార్థులు మరి ఇప్పుడు అతి తక్కువ ఫీజుతోనే ఇక్కడ సేవలు కొనసాగిస్తూ మరి మా అధ్యాపక బృందము మరి సేవలు కొనసాగిస్తున్నది మరి ఇంత మంచి ర్యాంకు సంపాదించడం అనేటువంటిది మరి కార్పొరేట్ స్థాయిలో కూడా అత్యకమైనటువంటి విషయం కార్పొరేట్ స్థాయిల కన్నా మేము మరి వాళ్ళకి ధీటుగా మేము మంచి ఫలితాలను సాధించాం దీన్ని హామీగా ఇస్తూ ఇదే యొక్క పరంపరని మేమంతా కూడా కొనసాగిస్తామని చెప్పని మీకు ఒకసారిగా హామీ ఇస్తూ వచ్చే సంవత్సరం కూడా కార్పొరేట్ స్థాయికి ధీటుగా మేము ఫలితాలను సాధిస్తామని చెప్పని ఒకసారిగా మనమందరం ఆశిద్దాం మీ యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పని కోరుకుంటున్నాం